దురదృష్టం. ఈయన ఇంటికి సరిగ్గా కొంచెం షా 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 ష్ అని వస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం బెండపూడి ఇంగ్లీషు, అంటే వాళ్ళ తండ్రి గారే చెప్పారు పదో క్లాస్ తర్వాత ఫారెన్ పంపుదామంటే వీడు వెళ్ళలేదు హోమ్ సిక్ అని వచ్చాడని, అంటే తండ్రి గారి భాషలో చెప్తున్నా ఆయన అన్నమాట. సో సరే ఆయన తర్వాత ఏం చదివాడో ఏంటో కానీ మొత్తం మీద పబ్లిక్ స్కూల్లో చదివాడు కాబట్టి ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నాడు. కానీ మరి ఆయనకు కొంచెం ష్ అని వస్తూ ఉంటుంది. అలా నాలుగులా బుసలు కొడుతూ మరి ఆయన ఏం చెప్పారంటే, చాలామంది అర్థం కూడా మెనీ పీపుల్ దే ట్రై టు స్టాల్ ఇట్ స్టిల్ అని, అక్కడంతా ఆంగ్లం చూస్తే డిఫరెంట్ యాక్సెంట్, మాసిన గెడ్డంతో కాళ్ళకు చెప్పులతో చొక్కా వేసుకుని ప్రేక్షకులందరూ సూట్లతో ఉన్నారు. సరే ఈయన గెటప్పుడు కానీ ఆయన కానీ మనం రోజు చూస్తూనే ఉన్నాం కాబట్టి అంత వివరణ అనవసరం. ఆయన చెప్పింది ఏంటంటే, విశాఖే రాజధానట, ఆయన మళ్ళీ వచ్చిన తర్వాతట ఈవెన్ మై షేరింగ్ ఇన్ షెర్మనీ విల్ బీ ఫ్రమ్ విశాఖపట్నం ఐ ఎష్యూర్ యూ అని చెప్పి చెప్పాడు. సరాలు ఇవాళ ఉంటారు పోతారు, ఇప్పుడు ఏదో 25% 30% అన్న వైజాగ్లు కొంతమంది తెలియక ఓటేస్తారు అనుకుంటే ఆ ఓట్లు కూడా వచ్చేలాగా లేవు. అన్న వస్తున్నాడని చెప్పండి అంటే అన్న వస్తున్నాడు రా బాబో అని పారిపోయే పరిస్థితి. పాపం దీన పరిస్థితి ఆ విశాఖ వాసులది. ఆ ఎఫెక్ట్ పాపం బొత్స ఝాన్సీ గారి మీద పడవచ్చు. ఆవిడ పాపం ఆ జిల్లా నుంచి జిల్లాకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ జనరల్గా ఓడిపోరు. కానీ మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి బెదిరిపోయారు. ఏదో ఏనుగులు వచ్చి పొలం మీద పడితే మరి రైతులు పారిపోతారు కదా, లేకపోతే ఏనుగులు తొక్కేస్తాయని అలాగా భయంతో గజగజలాడుతున్నారు. ఇప్పుడు ఏనుగులు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చినాయి, మేము వచ్చేస్తున్నాం రోజు తొక్కేట్టు.